హలో స్టూడెంట్స్, నిన్న మనం చెప్పుకున్న క్లాస్లో సెల్ఫ్ మేడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్లో నెక్స్ట్ ఉంది సెల్ఫ్ మేడ్ ట్రాన్స్ఫార్మర్. దీస్ ఆర్ టూ కోర్ వైండింగ్స్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ హ్యావ్ ఏ టూ కోర్ వైండింగ్స్ అనమాట. టూ కోర్ అనేది టూ కోర్స్ ఉంటాయి అనమాట. లామినేటెడ్ కోర్ టూ కోర్స్ ఉంటాయి, దానికి సెంట్రల్ లింబ్లో మనం వైండింగ్ చేస్తాం అనమాట. దీస్ కెన్ బి యూజ్డ్ ఇన్ సింగిల్ ఫేస్ వైండింగ్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ హోమ్ అప్లయన్సెస్. అండ్ ఆల్సో సింగిల్ ఫేస్ సింగిల్ ఫేస్ పవర్ సప్లై అంటే 250 వోల్టేజ్ అండ్ బిలో దాంట్లో ఈ సెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అని యూజ్ చేస్తూ ఉంటాం. మీకు సెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సింబల్ సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం. ఎలా ఉంటుంది కన్స్ట్రక్షన్ అనేది, దీంట్లో టూ కోర్స్ అంటే రెండు కోర్లు ఉంటాయన్నమాట. దీన్ని సెంట్రల్ లింబ్ అంటారు. ఈ సెంట్రల్ లింబ్కి మనం వైండింగ్ ఒకటే దాంట్లోనే చేస్తాం అన్నమాట. ఇదేమో హెచ్టీ లైన్ ఇదేమో ఐటీ. ఈ సెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ఏ టూ మ్యాగ్నెటిక్ పాత్స్ ఇన్ దిస్ ట్రాన్స్ఫార్మర్. ఇవేమో ఫ్లక్స్, ఇదేమో కోర్ వన్, దిస్ వన్ ఈజ్ కోర్ టూ. ఓకేనా? దీంట్లో నుంచి ఇన్కమింగ్ సప్లై అంటే మనం పవర్ సప్లై ఇందులో నుంచి ఇస్తాము, లోడ్ అనేది ఎల్టీ నుంచి తీసుకుంటాం అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? దీన్ని ఇట్ హ్యాస్ టూ కోర్స్ అండ్ సెంట్రల్ లింబ్డ్. సెంట్రల్ లింబుల్ వైండింగ్ ఓకేనా? అర్థమవుతుందా? నోట్ చేసుకోండి మీరు ఏదోగా. ఇట్ కెన్ బి యూస్డ్ ఇన్ ఈ సెల్టర్ ట్రాన్స్ఫార్మర్ కెన్ బి యూస్డ్ ఇన్ లో వోల్టేజ్ అండ్ హై అవుట్పుట్. ఓకేనా? లో వోల్టేజ్ కాలంలో నెక్స్ట్ హై అవుట్పుట్ అంటే ఎక్కువ అవుట్పుట్ వచ్చేది తక్కువ వోల్టేజ్ని ఇన్కమింగ్ తీసుకొని ఎక్కువ వోల్టేజ్ని కూడా అవుట్పుట్ చేయడం కోసం ఈ సెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ బేరీ టైప్ ట్రాన్స్ఫార్మర్స్. బేరీ టైప్ ట్రాన్స్ఫార్మర్ ది బేరీ టైప్ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ఏ లుక్ లైక్ స్పోక్ ఆఫ్ ది వీల్ అంటే మన టూ వీలర్ యొక్క స్పోక్ వీల్స్ తెలుసు కదా. ఎలా వీల్స్ టైప్ ఉంటుంది అనమాట. దీని యొక్క కన్స్ట్రక్షన్ చూద్దాం మనం.
this is the primary winding. Primary winding of a transformer. This one is secondary. This one is insulation. Okay, now if you intend individual magnetic parts and not individual magnetic parts. Individual magnetic parts. This is the look like a suppose LI bill of the wheel. LI bill of the wheel and wheel of LI bills it can be used in not commonly used in this type of transformer. And a formula general purpose that will for special purpose lo maatrame ee type of transformers ni vaadadam jarugutundi. Okay na? Okay, next deeni నెక్స్ట్ టాపిక్ లో వెళ్ళే ముందు మనము నెక్స్ట్ మనం చెప్పుకునేది ఏమని అంటే నెక్స్ట్ టాపిక్ లో మనకి ట్రాన్స్ఫార్మర్స్ లో త్రీ సింగిల్ ఫేజ్ అండ్ టూ త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అండ్ త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ single phase transformers and three phase transformers. Single phase transformers are mostly commonly used in single phase. It can be used in only 250 voltage and also home appliances. Home appliances like inverters. Next, radio receivers. And ETC. Only single phase transformers lo single phase voltage matram supply cheyabadutundi. Veetne enadi home appliances lo edi like just like inverters, radio receivers and also toys like chinna chinna vaat appliances lo matrame ee single phase transformers ni use cheyadam jarugutundi. It can be the construction of the single phase transformer is also cell type and four plate transformers commonly used. Okay, now next to three phase transformers has two types of another step up transformer and step down. Step up and step down transformer. Step up transformer is commonly used in generating stations and where can be used in step up and high voltage ni ekkada aithe manam ekkadaithe supply cheyadalustunnamo ledha oka daggara nunchi inko daggara transmissions lo oka substation nunchi inko substation ki ledha oka generating station nunchi oka substation ki cheyadalustunnappudu step up transformer ni use cheyadam jarugutundi. Step down transformer endanante step up ante generating station lo power generate aina power ni step up transformer dwara transport chesi స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ సబ్ స్టేషన్ వరకు వచ్చాక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తూ ఆ వోల్టేజ్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ లో 440 kV కిలో వోల్టేజ్ వరకు మనం స్టెప్ అప్ చేసుకోగలుగుతాము. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ లో 220 వోల్టేజ్ వరకు స్టెప్ డౌన్ చేసుకోగలుగుతాం అన్నమాట. జనరల్ యూజ్డ్ ఇన్ ట్రాన్స్ఫార్మర్స్. ద త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ త్రీ కోర్ వైండింగ్స్ అనమాట. మూడు వైండింగ్స్ ఉన్నాయి లోపల. దాన్ని యూజ్ చేస్తూ మనం స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ దాని యొక్క యూస్ని బట్టి మనం ఎక్కడైతే మ్యాన్యువల్ ఏమవుతుందో అవసరం పడుతుందో స్టెప్ అప్ అవసరం పడుతుందా లేక స్టెప్ డౌన్ అవసరం పడుతుందా అంటే వోల్టేజ్ పెంచుకోవడం జరుగుతుందా తగ్గించుకోవడం జరుగుతుందా అనేది కామన్గా యూజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. దీంట్లో నెక్స్ట్ చెప్పిన టాపిక్ ఏంటంటే కూల్ ది ట్రాన్స్ఫార్మర్.
ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూల్ అదే ఒక్కొక్కటి ఎలా కూల్ చేస్తాం ట్రాన్స్ఫార్మర్ అంటే, ఎందుకంటే వైండింగ్ లో మనం పవర్ సప్లై ఒక వైండింగ్ కాయిల్ కి పవర్ సప్లై ఇచ్చినప్పుడు ఏంటంటే కొంచెం కాయిల్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంది. ఆ హీట్ ని రిడ్యూస్ చేయడం కోసము అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ లో వైండింగ్స్ ఉంటుంది కాబట్టి ఆ కాయిల్ హీట్ అవ్వకుండా కూల్ చేయడం కోసము మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. అవన్నీ చూద్దాం. నేచురల్ కూల్డ్ నేచురల్ కూల్డ్ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ ఎయిర్ కూల్డ్ ఎయిర్ కూల్డ్ ట్రాన్స్ఫార్మర్. ఈ నేచురల్ కూల్డ్ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ఏ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ నేచురల్ పర్పస్ ఆఫ్ ఎయిర్ అంటే దానికి మనం ఎటువంటి 15 kVA ట్రాన్స్ఫార్మర్ ది నేచురల్ కూల్ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ఏ 15 kVA వోల్టేజ్ వరకు మాత్రం ఉన్న జనరేటర్స్ కోసము నేచురల్ కూల్ ట్రాన్స్ఫార్మర్ని వాడడం జరుగుతుంది. ఇట్ కెన్ డక్స్ ఇన్ ది ఎయిర్ ఇట్ కెన్ బి కూల్డ్ ఇన్ డక్స్ అనమాట నెంబర్ ఆఫ్ డక్స్ ఓకేనా. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ కూల్డ్ ఆర్ ఆయిల్ కూల్డ్ ట్రాన్స్ఫార్మర్. ఆయిల్ కూల్ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ఏ 2 types ఆఫ్ ఆయిల్ ఆయిల్. నెక్స్ట్ ఏంటి చూద్దాం అవి. నేచురల్ ఎయిర్ కూల్ ట్రాన్స్ఫార్మర్ నెక్స్ట్ ఫోర్స్డ్ ఎయిర్ కూల్ ట్రాన్స్ఫార్మర్ నెక్స్ట్ వాటర్ కూల్డ్ ట్రాన్స్ఫార్మర్. నేచురల్ ఎయిర్ కూల్డ్ అని అంటే నేచురల్ ఎయిర్ కూల్డ్ అంటే ఇట్ హ్యాస్ ఏ నేచురల్ ఒక ట్రాన్స్ఫార్మర్కి నేచురల్ కూల్ యొక్క సర్క్యూట్ డయాగ్రమ్ చూసాం అనుకోండి. నేచురల్ కూల్ వాడడం కోసము ఒక ట్రాన్స్ఫార్మర్కి సైడ్ పైన పడి పైప్స్ ఉంటాయి అనమాట, ట్యూబ్స్ ఉంటాయి. ఈ ట్యూబ్స్లో ఆయిల్ ఫిల్ చేసి ఉంటుంది. ఈ ఆయిల్ ఫిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇవి నేచురల్గా ఈ పైపులు అనమాట నేచురల్ ఎయిర్ అటు ఇటు కదలడం వల్ల ఇవి నేచురల్గా కూల్ అవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫోర్స్డ్ ఎయిర్ ఇదే ట్రాన్స్ఫార్మర్కి కింద మనం ఒక ఫ్యాన్ అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఫ్యాన్ ఏర్పాటు చేసి లేదా ఒక విండ్ ఏదన్నా ఒక విండ్ ఏర్పాటు చేసి దీని ద్వారా ఫోర్స్గా ఎయిర్ని పంపించడం ద్వారా ఈ ట్యూబ్స్లో ఉన్న హీట్ అయిన ఆయిల్ ఏమవుతుందనంటే త్వరగా కూల్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వాటర్ కూల్. ఇదే ట్రాన్స్ఫార్మర్ యొక్క పైప్స్ని వాటర్ డిప్పింగ్ ఆఫ్ ది వాటర్ అనమాట. వాటర్ కూల్ ట్రాన్స్ఫార్మర్లో మనకి హాట్ వాటర్ పైప్ అని కోల్డ్ వాటర్ పైప్ అనేది ఆయిల్ లోపల ట్రాన్స్ఫార్మర్ లోపల నుంచి బయటికి పంపించడం జరుగుతుంది అనమాట. వన్ సైడ్ ఇంటి నుంచి కోల్డ్ వాటర్ పంపించినప్పుడు ఈ లోపల ట్రాన్స్ఫార్మర్ లోపల ఆయిల్లో డిప్ చేసిన పైప్ ద్వారా బయటికి అవుట్లెట్ అనమాట హాట్ వాటర్ని బయటకు వస్తుంది. దీని ద్వారా ఏమవుతుందనండి ఈ పైప్ చుట్టూ కోల్డ్ లోపల ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది
సరౌండ్ చేయబడి ఉంటుంది కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఈ వాటర్ అనేది హీట్ని అబ్జర్వ్ చేసేసి ఈ వాటర్ ఫోర్స్తో బయటికి రావడం వల్ల కోల్డ్ వాటర్ లోపలికి వెళ్ళినప్పుడల్లా ఆయిల్ కూల్ అవ్వడం జరుగుతుంది. ఇలా టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ వాటర్ కూలింగ్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాం జరుగుతుంది. ఇలా కూల్ చేయడం జరుగుతుంది. అసలు ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ ఎందుకు చేస్తాము, ఏ ఆయిల్ వాడతామో, ఆయిల్ ఎందుకు కూల్ చేయాలో నెక్స్ట్ టాపిక్లో చూద్దాం మనం. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్స్ అనేది ఇలా టూ టైప్స్ ఉన్నాయి అన్నమాట. అందులో మినరల్ ఆయిల్ ఈజ్ అ మేజర్ అనమాట. నెక్స్ట్ మనం వచ్చేసి సింథటిక్ ఆయిల్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకోసం వాడతామనంటే ఆయిల్ని మన ట్రాన్స్ఫార్మర్ని ఇన్సులేషన్ పర్పస్ ఒకటి పనిచేస్తుంది చూద్దాం. ఫస్ట్ వన్ మినరల్ ఆయిల్, సెకండ్ వన్ సింథటిక్ ఆయిల్. మినరల్ ఆయిల్ అండ్ సింథటిక్ ఆయిల్. మినరల్ ఆయిల్ ఎందుకు యూజ్ చేయడం, ఎందుకు యూజ్ చేస్తామని అంటున్నాము, ఇట్ ఈస్ నాట్ ఫ్లేమబుల్. వన్ సెకండ్ వన్ ఇట్ కెన్ బి యూస్డ్ in insulated purpose, insulation purpose of transformer, and moisture free and it does not expansive. It does not expansive. The most commonly used transformer is mineral oil. Mineral oil ni transformer for insulation purpose vaadtamu, cooling purpose vaadtamu. అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఈ ఫ్లేమబుల్, అంటే ఇదేంటి త్వరగా మండే గుణం ఉండదు, తక్కువ మండే గుణం ఉంటుంది. నెక్స్ట్ ఇన్సులేషన్ పర్పస్ వాడతాము. నెక్స్ట్ మాయిచర్ ఫ్రీ, దీనిలో ఎటువంటి తేమ అనేది ఇన్బుల్ట్ అయ్యి ఉండదు. నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్పాన్సివ్, అంటే ఇన్ కేస్ ఆఫ్ ఇది హీట్ అయినా కానీ ఎక్స్పాన్స్ అంటే పెరగడం కానీ తగ్గడం లాంటి జరగదు అనమాట. అందుకోసమే కామన్గా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఏంటి, సింథటిక్ ఆయిల్. Synthetic oil is made up of silicon, hello, silicon and hydrogen liquids. సింథటిక్ ఆయిల్స్ అండ్ మినరల్ అండ్ హైడ్రోజన్ ఆయిల్స్ని కలిపి సింథటిక్ ఆయిల్ తయారు చేయడం జరుగుతుంది. ఇట్ హ్యాస్ ఎక్స్పాన్సివ్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఫ్లేమబుల్. It is also not flammable. The most common thing is it can be used in underground transformers lo vaadadam jarugutundi. Konni different places lo paina pettadam kanna koncham lokalu ante takku place lo pettadam jarugutundi. Transformers alanti transformers lo synthetic oil ni vaadadam jarugutundi. Deenne సిలికాన్ అండ్ హైడ్రోజన్ లిక్విడ్స్ తో తయారు చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, అందుకే అండర్ గ్రౌండ్ అంటే ఇది కొంచెం హీట్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే హీట్ ఓవర్ హీట్ అయినప్పుడు ఎక్స్పెన్షన్ పెరుగుతుంది జరుగుతుంది. అంటే దానివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ జరగకుండా కోసం కింద అండర్ గ్రౌండ్ ఉన్న వాటిలో మాత్రమే దీన్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ మనం ఏమేముందో మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే అర్థమైంది కదా మినరల్ ఆయిల్ ఏందనేది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి క్లాసిఫైడ్ ఇంటూ అవుట్పుట్ వోల్టేజ్ డిపెండ్ అప్ ఆన్ ది అవుట్పుట్ వోల్టేజ్.
అవుట్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ కెపాసిటీని బట్టి మనం ట్రాన్స్ఫార్మర్ డివైడ్ చేయడం జరుగుతుంది. అవుట్పుట్ కెపాసిటీ డివైడ్ చేయడం టూ టైప్స్ ఆఫ్ అవుట్పుట్ కెపాసిటీ వోల్టేజ్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ని బట్టి మనం టూ టైప్స్ డివైడ్ చేసాం. అందులో ఆటో ట్రాన్స్ఫార్మర్ ఒకటి, నెక్స్ట్ వచ్చి ఇన్స్ట్రుమెంటల్ ట్రాన్స్ఫార్మర్, నెక్స్ట్ టాపిక్ అనేది ఆటో ట్రాన్స్ఫార్మర్ ఒకటి, ఇన్స్ట్రుమెంటల్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము.